ఇక రాచకొండ కమిషనరేట్ కాంచవాణి సింగారం దివ్యానగర్ లో డ్రగ్స్ తయారీ మూటపై దాడి చేశారు పోలీసులు. ఐదుగురు నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. తయారీకి అవసరమైన పరికరాలతో సహా 30 లక్షల విలువ చేసే 2 కేజీల 900 గ్రాముల అల్ఫా జోలంను స్వాధీనం చేసుకున్నారు. శివారు ప్రాంతాల్లో ఇండ్లు అద్దెకిచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బిబి కమలహాసన్ రెడ్డి సూచించారు. ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టీఎఫ్ టీము డిప్లాయ్ చేసినాం డిఫెన్స్కి భాస్కర్ గారి ఆధ్వర్యంలో. ఆ టీము లాస్ట్ 1 వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను అద్దె తీసుకొని గత 15 రోజులుగా అల్పా జ్వరం ఇల్లీగల్గా తయారు చేస్తూ ఇక్కడ గ్యాంగ్ను మేము రౌండప్ చేయడం మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా వచ్చేసి ఇంటి ఉన్న వాళ్ళ కూడా మేము కేసు పెట్టడానికి వెనుకడం. ఎందుకంటే కిరాయి ఇల్లు ఖాళీ ఉన్నది ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారా గురుతులు నడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను ఆరు అపార్ట్మెంట్స్ను కిరాయికి ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. వారి ప్రాపర్ వెరిఫై చేసినాకనే ఇవ్వాల్సిందే. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.